పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ పితాని బాలకృష్ణ గాటుగా స్పందించారు. పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ఆరోపించారు. అధికారం పోతుందనే డిప్రెషన్ లో మంత్రి భ్రమించి ఇలా మాట్లాడుతున్నారన్నారు. ఇలాగే పవన్ పై దూషణలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. అమరావతిలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగిన సందర్భంలో మరి జోగి రమేష్ గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సాటి కులస్తుడు అని చెప్పుకోవడం కూడా సెలసిగ్గేస్తూ ఉంది. మరి అతను మాట్లాడిన తీరు, ముఖ్యమంత్రి గారు వెకిలి నవ్వులు వెరసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తలదించుకునేలా ఉన్నాయి. మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం వారు మాట్లాడే తీరు ఏదైతే ఉందో అతనే బోధుడికప్ప మొక్క వేసుకుని మరి జోగి రమేష్ గారు మరి అంధవికారంగా ఉంటాడు, ఇది అక్కడ క్రాస్ బ్రీడ్లో ఉంటాడు అతను. మరి పైగా మా అధ్యక్షుడిని మరి ఏదైనా మధ్యవర్తులు ఏదో మా ఇదిగా కింద మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళతో మాట్లాడుకోకూడదు అనమాట. వీళ్ళకి ఎంతసేపు అభద్రతాపం, ఎక్కడన్నా కలిసి వచ్చేస్తారేమో, మాకు అధికారం ఎక్కడ పోతుందో అన్న బాధ తప్ప. అలాగే రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ టికెట్ ఇవ్వకుండా నిరాకరించడం, మరి ఆయన సమక్షంలో ఇలా మాట్లాడితే ఏదో గొప్ప వస్తుందని, మరి వాళ్ళ సీట్లు బదిలీ చేసుకోవడం కోసం మాట్లాడారని నాకు తెలియదు. కానీ జోగి రమేష్ అన్నవాడు చాలా దరిద్రంగా చాలా నీచాతి నీచంగా మరి ఆ మాటలు వర్ణించడానికి వీళ్ళని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. జోగి రమేష్ గారు, నువ్వు ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టి ఒక నీతి నియమాలుగా ఉండవలసిన నాయకుడు అయి ఉండి నువ్వు ఎలా ఒక మంత్రి అయి ఉండి మరి ఎలా మాట్లాడడం అనేది చాలా బాధ.